हरि ओम श्री गुरुभ्यो नमः। आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। डिसेंबर 1 నుండి డిసెంబర్ 7 వరకు తులా రాశి ఫలితములు। తులా రాశి వారికి మొదటి వారములో కొంత అనుకూల వాతావరణం కనిపిస్తున్నది। వీరికి కొన్ని రంగాలలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్నది। కొన్ని రంగాలలో స్తబ్దత వలన ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతూ ఉంటాయి। వీరికి కొన్నింటి యందు అధికమైనటువంటి శ్రమ చేయటం వల్ల కొన్ని పనులు పూర్తవుతాయి। కొన్నిటి యందు ఎంత శ్రమ వర్చినప్పటికీ పనుల్లో కదలిక ఏర్పడక అలాగే నిలబడిపోయి ఉంటాయి। తద్వారా కొంత మానసికమైనటువంటి విచారానికి గురవుతూ ఉంటారు। ఏది ఏమైనా కష్టానికి తగ్గ ఫలితం పూర్తిగా పొందలేరు, అలాగని పొందకుండా ఉండలేరు। కొంతవరకు ఆశాజనకంగానే ఉన్నదని చెప్పవచ్చు। అలాగే లగ్నమందు బుధుడు ఉండటం వలన బంధు వర్గాలతో ఆనందమైన వాతావరణం ఉంటుంది। కొంత అనుకోని విధంగా రుణం కూడా పొందుతుంటారు। ఆకస్మికమైన ధనలాభం ఉంటుంది। అనుకున్న సమయానికి కొంత ధనం అందుతుంది, కానీ వీరు ఆ ధనం అందినప్పటికీ అనుకోని విధంగా ఖర్చులు ఏర్పడటం వలన కొంత ధన వ్యయం జరిగి నష్టపోవడానికి అవకాశం కనిపిస్తున్నది। వృత్తి ఉద్యోగాలలో రాణింపు పెద్దగా జరగదు। ఎంత కష్టపడ్డా కూడా వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ పెద్ద ప్రోత్సాహకరంగా ఉండదు। ముఖ్యంగా వృత్తి నిర్వహించే వారికి కొన్ని విధములైనటువంటి ఆటంకాలు ఏర్పడి వృత్తి బాగా సజావుగా ముందుకు జరగకుండా స్తబ్దత నిలబడిపోతుంది। వ్యాపారం వారికి అనుకూలత ఉన్నది, కొన్ని రకాల వ్యాపారాలకి ఎక్కువ అనుకూలత సంభవిస్తున్నది। వారు తద్వారా బాగా సంపాదించి మానసికమైన ఆనందం ఎక్కువ పొందడానికి అవకాశం ఉన్నది, కానీ కొన్ని వ్యాపార రంగాల వారికి అనుకూలత ఏమీ లేక స్తబ్దుగా ఉండి మందకొండిగా వ్యాపారం నడవటం వలన కొంత విచారంగా కనిపిస్తుంటారు। అలాగే వీరికి కోర్టు నుంచి ఉన్న సమస్యలు కొంతవరకు పరిష్కారమైన పూర్తి స్థాయిలో ఇంకా పూర్తి స్థాయిలో కావాల్సినటువంటి పరిష్కారం లభించదు। అలాగే కుజుడు సస్తమంలో కుజుడు ఉండటం వల్ల అనుకోని విధంగా శత్రువులు ఏర్పడతారు, అనుకోని విధంగా మాట పడవలసి వస్తుంది, కొంతమందితో విరోధం అకారణంగా ఏర్పడుతుంది, అలాగే మానసిక విచారం కలుగుతుంది, అకాలమైన భోజనం, సరైన సమయంలో నిద్ర లేకపోవటం, కొంత విసుకైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కోవలసి వస్తుంది। ఏది ఏమైనా వీరికి కొన్ని రకాలమైనటువంటి వ్యాపారాలు యందు కానీ కొన్ని రకాలైన వృత్తుల యందు రాణింపు బాగానే జరుగుతుంది। విద్యార్థులకి అనుకూలమైన వాతావరణం, వారు దరఖాస్తు చేసిన కంపెనీల నుంచి తప్పనిసరిగా పిలుపు వచ్చి ఉద్యోగాల్లో చేరడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది। ఉద్యోగం చేస్తున్న వారికి పై స్థాయి ఉద్యోగాలకి అంత అనుకూలమైన వాతావరణంగా కనబడటం లేదు, అలాగని ప్రయత్నం విరమించవలసిన అవసరం లేదు। కొద్దిగా కష్టం మీద ముందుకు వెళ్ళటానికి అవకాశం బాగా కనిపిస్తున్నది। అలాగే చతుర్థమంలో శని ఉండటం వలన వాహనాలు కొంటారు, కానీ వాహనాల యొక్క భంగం కూడా జరగటానికి అవకాశం ఉన్నది। అంటే తగినటువంటి జాగ్రత్త తీసుకోవటం పోకపోవటం వల్ల వాహన గండం కొద్దిగా కనిపిస్తూ ఉన్నది। తగు జాగ్రత్తగా ఉండటం సర్వత్ర విషయం। డబ్బు విషయంలో కొంత ఆచితూచి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉన్నది। కారణం అనుకోకుండా స్నేహితుల వలన లేదా అనుకోని భేషజాలకి పోయి కొంత ధన నష్టం జరుగుతూ ఉంటుంది। ఎవ్వరు వీరికి అప్పులు ఇవ్వకూడదు, అప్పులు తిరిగి రావు వీళ్ళకి, కాబట్టి ఎవ్వరికి అప్పులు ఇవ్వటం అనేది శ్రేయస్కరం కాదు। ఒకవేళ చేయి దాటి డబ్బు వెళితే రావటం కష్టంగానే ఉన్నది వీళ్ళకి, కాబట్టి ఆ విషయం కూడా నష్టపోవటానికి
అవకాశ కనిపిస్తున్నాయి అదే విధంగా శత్రువులపై కొంతవరకు విజయాన్ని సాధిస్తారు శత్రువులు మిత్రులుగా మార్చడానికి అవకాశం ఉంది కొంతమంది శత్రువుల మీద విజయం సాధించి ఆనందం పొందడానికి అవకాశం పుష్కలంగా కనిపిస్తున్నది